ఆగలేదు నాకు. అంత మ్యాజిక్ జరిగింది ఆ సీన్లో. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని మేము చూసామమ్మా. మిమ్మల్ని అనిల్ ఎందుకు పెట్టుకున్నాడు ఆ పర్టికులర్ సీన్ అంటే, చాలా స్క్రీన్ స్పేస్ తక్కువైనా సరే చాలా ఇంపార్టెంట్ రోల్ అది. చాలా రోజుల తర్వాత భగవంత్ కేసరి అనే ఒక గొప్ప సినిమాలో నేను ఫుల్గా రావక్కర్లేదండి నాకు. ఆ ఒక్క బిట్టు చాలు మా అనిల్ గారు నన్ను ఈ క్యారెక్టర్ చేయడానికి ఎంత గొప్పగా నన్ను కన్విన్స్ చేసి ముద్దుగా చెప్పి ప్రేమతోటి, అమ్మా ఈ 7 రోజులు 10 రోజులు 7 రోజులు వస్తుంది వర్క్, మీరు అక్కడ ఉండాలి ఆ క్యారెక్టర్కి అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి నన్ను ఎంత చక్కగా తీసుకొచ్చారంటే, నిజంగా ఇవాళ నాకు ఇంత పేరు ఇంత మందిలో, ఫస్ట్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ నెక్స్ట్ నాట్ ఓన్లీ నెక్స్ట్ హీఈస్ ది అల్టిమేట్ అల్టిమేట్ ద గ్రేటెస్ట్ హీరో అండ్ వెరీ ఎఫెక్షనేట్ పర్సన్, వెరీ ఎఫెక్షనేట్ పర్సన్ అండ్ ప్రొడ్యూసర్ గారికి, అందరికీ తమన్ బాబు అందరికీ నా ధన్యవాదాలు మొదలు చెప్పుకుంటున్నానండి. ధన్యవాదాలు మళ్ళీ చెప్పుకుంటున్నాను. నన్ను మళ్ళీ మేము మీ దగ్గరికి తీసుకురావడానికి ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు అంతే. నాకు చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు మా తెలుగు ఇండస్ట్రీకి రావటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. పైగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఈ పండగ అప్పుడు ఈ సినిమా గురించి మీరు ఒక వర్డ్లో చెప్పాలంటే చెప్పగలరు? మనో బేటికో షేర్, ఇది డబుల్ ధమాకా, దసరా ధమాకా, నాట్ ఓన్లీ ఫర్ స్టేట్ ఫర్ ద వరల్డ్ ఐ కెన్ సే. గ్రేట్ మారల్ అండ్ మెసేజ్ ఇచ్చేసారు ఈ సినిమాలో. ప్రతి అమ్మాయిలు ఎలాగ పెరగాల, ఎంత ధైర్యంతో ఉండాల, విత్ సెంటిమెంట్స్, ఇంటి సెంటిమెంట్స్ వదలకూడదు, పద్ధతులు బాధ్యతలు వదలకూడదు, ప్లస్ ఎలా పెరగాలి అనేది గ్రేట్ మెసేజ్ హ్యాస్ బీన్ గివెన్ త్రూ మా బాలయ్య గారు, బాయ్ అనిల్ గారు అండ్ మా తమన్ గారు. మ్యూజిక్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ దసరాకి నేను మీ అందరితో ఇక్కడ కూర్చోవడం, నాకు ఆ భగవంతుడు ఈ సందర్భం ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా ప్రేక్షక మహాశైలికి నా ధన్యవాదాలు వందనములు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.